ప్రస్తుతం జరుగుతున్న పంచాయతీ ఎన్నికల ఫలితాలలో ప్రజలు టీడీపీకి బ్రహ్మరథం పట్టారని, రానున్న ఎన్నికల్లో కూడా టీడీపీ అత్యధిక స్థానాలు లభిస్తాయని ఇచ్చాపురం ఎమ్మెల్యే డాక్టర్ బెందాలం అశోక్ అన్నారు. శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం నియోజకవర్గంలోని లద్దపుట్టి, ఈదుపురం, బెలగం తదితర పంచాయతీలలో టీడీపీ మద్దతుగా సర్పంచ్ అభ్యర్థుల తరపున ఆయన ప్రచారం నిర్వహించారు. ద్విచక్ర వాహనంపై గ్రామాల్లో పర్యటిస్తూ ప్రచారం నిర్వహించారు. టీడీపీ శ్రేణులు భారీ సంఖ్యలో ఎమ్మెల్యే వెంట ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అశోక్ మీడియాతో మాట్లాడుతూ, వైసీపీ ప్రభుత్వం రెండేళ్ల పరిపాలన పట్ల ప్రజల్లో ఎంత వ్యతిరేకత ఉందో అర్థమవుతోందని, మొదటి విడత ఎన్నికల ఫలితాలు అందుకు నిదర్శనమని అన్నారు. సర్పంచ్ ఎన్నికల్లో ఇతరులు పోటీ చేయకుండా వైసీపీ నేతలు బెదిరింపులకు పాల్పడుతున్నారని విమర్శించారు. టీడీపీ బలపరిచిన అభ్యర్థులను గెలిపించాలని కోరారు. ఈ ప్రచారంలో మాజీ ఎంపీపీ దక్కత ఢిల్లీరావు, బోర ప్రసాద్, పైల హరీష్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మోటార్ సైకిల్ యాత్ర చేయడం జరుగుతుంది. చాలా సంతోషంగా ఉంది. ఈరోజు ప్రభుత్వం ఏర్పడి 2 సంవత్సరాలు అయినప్పటికీ కూడా ప్రజల్ని కనీసం పట్టించుకోకుండా, వాళ్ళ బాగోగులు పట్టించుకోకుండా కేవలం భయపెట్టి పరిపాలన చేయాలనుకున్నటువంటి పరిస్థితి మనందరం కూడా గత 2 సంవత్సరాలు గమనించాం. కనీసం అభ్యర్థుల్ని పంచాయతీల్లో పోటీ చేయడానికి కూడా అవకాశం లేకుండా అధికార పార్టీ ప్రయత్నించినప్పటికీ కూడా ఈరోజు అన్ని దగ్గరలా నామినేషన్ చేయటమే కాకుండా మరి నిన్ననే మొదటి విడత ఎన్నికల రిజల్ట్ అనేది కూడా వాళ్ళు అనౌన్స్ చేయడం జరిగింది. 2 సంవత్సరాల్లోనే ఈరోజు 151 సీట్లు వచ్చాయని విరమేగినటువంటి వాళ్ళకి చెప్పుతో కొట్టినట్టుగా ప్రజలు సమాధానం చెప్పారు. దీనిని 2వ విడతలో కూడా కొనసాగిస్తాం. మీరు చేస్తున్నటువంటి అరాచకాలు, ఎందుకంటే ప్రచారంలో మేము అనేక గ్రామాలకు వెళ్తుంటే అధికార పార్టీ నాయకులు ప్రచారం చేయటం మానేసి వాళ్ళు, మీరు మేము అధికారంలో ఉన్నాం, మాకు ఓటు వేయకపోతే మీకు పెన్షన్ తీసేస్తాం, రేషన్ కార్డు తీసేస్తామని బెదిరిస్తున్నారు తప్ప మీరు మాకు గెలిపిస్తే సేవ చేస్తామని అధికార పార్టీ వాళ్ళు ఎక్కడ అనట్లేదు. మీకు పదవులు లేకపోతేనే మీరు ఇంత అహంకారంతో ఉంటే, మీకు పదవులు వస్తే ఏమవుతాయో ప్రజలందరూ కూడా ఆలోచించాలి. ఈరోజు తిరగబడాల్సినటువంటి సమయం మనకి ఆసన్నమైంది. ఖచ్చితంగా మన ఓటుతో బుద్ధి చెప్పి వాళ్ళందరినీ కూడా మరి గాడిలో పెట్టాల్సినటువంటి బాధ్యత మన అందరి మీద కూడా ఉంది. కాబట్టి ఈరోజు మీ అందరూ కూడా తెలుగుదేశం పార్టీ బలపరిచినటువంటి అభ్యర్థుల్ని గెలిపించాలని మీడియా ద్వారా కోరుకుంటున్నాను.